హాయ్ వ్యూర్స్ ఇంతకుముందు ఒక వీడియో పెట్టా సిరివెన్నెల గురించి నెక్స్ట్ వార్త వింటే డిశ్చార్జ్ అనే వార్త విన్న వింటాము అని మాటలు కూడా తడబడుతూ ఉన్నాయి కానీ బాధాకరం సాయంత్రం ఐదు కూడా కాల ఆకాశం కేసు చూస్తే నల్లగా మొత్తం కారు చికట్లు కమ్ముకుంటా ఉన్నాయి వర్షం పడబోతుందంటే కాదు ఆ క్షణం తెలిసింది సిరివెన్నెల కన్ను మూసిందని ఆయన గతంలో ఎన్నో సందర్భాలు చెప్తూ ఉంటాడు ఒప్పుకోవద్దురా ఓటమి విశ్రమించవద్దు ఏ క్షణాన విస్మరించవద్దు నీ నిర్ణయాన్ని ఏ క్షణానని కూడా చెప్తూ ఉంటాడు నీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని విస్మరించవద్దు అదేవిధంగా లక్ష్య సాధనలో ఏ క్షణాన కూడా విశ్రమించవద్దు ఏనాడు ఒప్పుకోవద్దు ఓటమి ఒక్క అడుగు అన్నది ఏదైనా సరే నీతోనే మొదలు కావాలా ఇలా అద్భుతాలండి కళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి అంత తెలీదు ఏదో నా అన్న ఫీలింగ్ మా గురువు అన్న ఫీలింగ్ సీతారామ శాస్త్రి లేరు కన్ను మూసారు అయితే ఆ బా భాస్కర్ గారు ఎవరైతే కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ ఉన్నారో భాస్కర్ గారు ఆయన చెప్తుంటే నీ షాకేన్ అసలు ఆరు సంవత్సరాలుగా చావుతైన ఫైట్ చేస్తూనే ఉన్నారు ఆరు సంవత్సరాల క్రితం ఆయనకి లంగ్ క్యాన్సర్ వచ్చిందట అప్పుడు ఇక కష్టమైన సరే లంగ్లో కొంత పార్ట్ తొలగించండి నలభై శాతం తొలగించి రిమైనింగ్ ఫిఫ్టీ ఫైవ్ పార్ట్ లైక్ ఆ వేలో ట్రీట్మెంట్ అందించారు అండ్ బ్రెత్ కేర్ బట్ ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ బైపాస్ సర్జరీ కూడా అయిందట ఇక ఆ తర్వాత కోవిడ్ రావటం ఆ తర్వాత కోవిడ్ తర్వాత మళ్ళీ న్యూమోనియా అటాక్ అవడంతో ఆసుపత్రికి వచ్చి ఉన్నారు ఆ సమయంలో ఇక కష్టం అని చెప్పి తెలిసి ఇమీడియట్గా ఎక్మో ట్రీట్మెంట్ ఆర్టిఫిషియల్ వేలో మనం అందించాలి ఆక్సిజన్ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి అయితే రికవర్ అవుతున్నారలే అనుకున్నారట నిన్నో మొన్నో వార్తలు వచ్చాయి కదా పరిస్థితి విషమంగా ఉందని దస్ ట్రూ బట్ బయటకు ఆ వేళ తెలిస్తే కష్టం అని చెప్పేసి వాళ్ళు బ్యాక్ తీసుకున్నారు వర్డ్స్ని అండ్ రికవర్ అవుతున్నారనే వేళ అన్నారు కానీ ఐసీలో ఉన్నారని అన్నారు కానీ ఎక్మో ట్రీట్మెంట్ అని చెప్పలే ఎక్మో ట్రీట్మెంట్ ఇంకా డౌట్ వచ్చేసింది జనాలకే ఈవెన్ బాత్రూమ్ అనేది కావచ్చు జైలెత్తు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కువ ట్రీట్మెంట్ కావాలి కావాలంటే కృత్రిమంగా మనం ఆక్సిజన్ అందించడం అన్నట్టుగా అయిపోయింది ఇంకా అంటే మనమే ఇంకా బాడీలో పనిచేయమన్నట్టు లంగ్స్ పాడే అట ఆ తర్వాత కిడ్నీ ప్రాబ్లం వచ్చిందట అండ్ ఇంటర్నల్గా ఇన్ఫెక్షన్ హెవీ అయిపోయిందట బైపాస్ సర్జరీ తర్వాత ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్కు ఈ క్యాన్సర్ లంగ్స్కి రావటం ఒకటి అండ్ కిడ్నీ ఫెయిల్ అవటం అంటే ఇవన్నీ కలగలిపి ఈ ఈరోజు నాలుగు గంటల ఏడు నిమిషాలకైనా చనిపోయారట నాకు ఆయన చనిపోయారు అని చెప్ తెలిసిన తర్వాత బాధపడుతున్న క్షణాన ఆ డాక్టర్ రవేదనరావు కిమ్స్ మెయిన్ భాస్కర్ గారు బుల్లెన్ భాస్కర్ గారు ఆయన చెప్తుంటే నాకు అసలు షాక్ అనమాట అసలు ఊరి భగవంతుడా ఆరు సంవత్సరాలుగా చావుతో పోరాడుతూ మన మధ్య ఇలాగే ఉంటూ ఉన్నాడా ఈ మహానుభావుడు అని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై ఐదు మే ఇరవై అనకాపల్లిలో జన్మించారు ఆ తర్వాత కాకినాడలో చదివారు ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో చదివారు ఆ సమయంలోనే గంగా అవతరణ అని చెప్పేసి కవిత ఏదైతే ఉందో అది దృష్టికి వెళ్ళటం అప్పటికే భరణి అని చెప్పేసి కలం పేరు తిన కవితలు రాస్తూ ఉండటం ఇవన్నీ చూసి ఇంప్రెస్ అయిపోయి సినిమాల్లోకి రావయని చెప్పేసి తీసుకెళ్లారు ఇక జననీ జన్మభూమి అని చెప్పేసి బాలకృష్ణ గారి సినిమా దాంతో ఫస్ట్ సినిమా ఎంట్రీ బట్ అంతగా పేరు వచ్చింది మాత్రం సిరివెన్నెల సినిమాతో చెంబోలు సీతారామ శాస్త్రం ఉన్నటువంటి ఈయన పేరు సిరివెన్నెల సినిమా తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రగా మారిపోయింది అక్కడి నుంచి అలాగే కంటిన్యూ అవుతూ ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సిరివెన్నెల సినిమాకి నంది అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో శృతిలేలు సినిమాకి నంది అవాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్వర్ణకమలికి నంది అవాడు పంతొమ్మిది వందల తొంభై మూడులో గాయం సినిమాకి నంది అవవాడు గాయంలో వచ్చేసి అద్భుతమైన సాంగ్ ఉండింది అన్నమాట నిగ్గదీసే అడుగు సిగ్గులేని సమాజాన్ని అని చెప్పేసి ఎక్స్ట్రాడినరీగా ఉండిద్ది అది ఆయనే పాడారు ఆయనే రాశారు పంతొమ్మిది వందల తొంభై మూడు గాయం ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగు శుభలగ్నంలో నంది అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీకరణ సినిమాకి నంది అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఏడులో సింధురం సినిమాకి నంది అవాడు అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా అంటే సాంగ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రేమ కథ ఆ తర్వాత రెండు వేల ఐదు చక్రం జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది మారోలెస్ ఇక రెండు వేల ఎనిమిదిలో గమ్యం ఎంతవరకు ఎంతవరకు ఈ గమ్యం అన్న వేలో అద్భుతంగా ఉండేది ఆ సాంగ్ ఇక రెండు వేల పదమూడు సిరిమ సీతమ్మ వాటిలో సిరిమల్లి చెట్టు సో పదకొండు నంది అవార్డులు నాలుగు వచ్చేటప్పటికి ఫిలింఫేర్ అవార్డులు అండ్ రెండు వేల పంతొమ్మిదిలో పద్మశ్రీ అవార్డు మొత్తం మూడు వేల సాంగ్స్ అనమాట ఈ పంతొమ్మిది ఎనభై ఆరు ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చినట్టయితే ఆయన ముప్పై ఆరు సినీ ప్రస్థానంలో మూడు వేలకు పైగా పాటలు చివరిసరిగా పాట రాసింది రంగం అర్థాండ సినిమాకి కృష్ణ డైరెక్షన్ ఇంకా రిలీజ్ కాలా ఈవెన్ ఆర్లో కూడా సమయ రాశారని అంటున్నారు బట్ ఏది ఏమైనా ఇంతకుమించి ఆ గొప్ప మనిషి గురించి ఏం చెప్పలేకపోతా ఉన్నా బహుశా త్రివిక్రమ శ్రీనివాస్ అన్నట్టు ఆయన రాత్రిపూట ఉదయించే సూర్యుడు అన్నట్టు రాత్రిపూట మరల ఉదయిస్తాడేమో ఉదయిస్తాడేమో చూద్దాం ఏ రోజుకైనా సరే ఈ సిరివెన్నెల మరల ఈ తెలుగు నాట మనందరికీ దేదీప్యమానంగా వికసించింది కనిపించింది అని అనుకుంటూ ఉన్నా బహుశా అది జరగని రోజు ఆయన రాసిన పాటలు ఆయన కవితలే మనకి తోడు మనల్ని నడిపించే నేస్తాలు